ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మా టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారు అనుకుంటాను. టుడే స్పెషల్ రెసిపీ చన్నా దాల్. ఫస్ట్ అయితే మనం ఇలా చెనపప్పును తీసుకోవాలి. ఈ చెనపప్పుని నీట్గా వాష్ చేసేసి 2 లేదా 3 గంటల ముందు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసేసుకొని ఈ క్లాత్ పైన ఈ పప్పును వేసేసేయాలి. ఈ క్లాత్ తోటే తుడిచేయచ్చు ఈ పప్పుని, లేదు అంటే ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టేస్తే నీట్గా ఆరిపోతాయి. ఫస్ట్ అయితే ఈ చెనపప్పుని తడి లేకుండా ఆరబెట్టేసేయాలి. ఇంకా మన పప్పు బాగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి పప్పు అనేది చూడండి ఇలా నానాలి బాగా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్లో ఇలా ఒక పప్పు వేయగానే మనకి అలా బుడగలు వచ్చి పైకి తేలిపోవాలి పప్పు, అప్పుడు ఆయిల్ బాగా కాగినట్టు. ఇంకా మొత్తం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి. చేతితో వేయడం కొంచెం కష్టం కదా. ఇంకా గరిటెతో అయితే మనం వేసుకుందాం. ఇలా వేసేసి మరీ డీప్ ఫ్రై చేసేయకండి. డీప్ ఫ్రై చేసేస్తే మొత్తం మాడిపోయినట్టు అయిపోతాయి. నేను చూపిస్తాను ఎలా ఫ్రై చేసుకోవాలనేది. ఇంకా మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఫ్రై అవనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రై అయినాక బుడగలు ఆగిపోయి ఇలా పైకి తేలుతూ ఉంటాయి బాగా మంచిగా. సో ఇంకా తీసేసుకోవాలి చూడండి. ఇంకా బాగా ఫ్రై అయిపోయినా గట్టిగా అయిపోతాయి. ఇలా అయితే సరిపోతుంది చూడండి, సౌండ్ వస్తుంది కదా. ఇలా అంటే ఇలా ఏగాలి, మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన చెన్నాదాలు బాగా అయిపోయాయి కదా, చూడండి ఎట్లా ఉంటాయో. ఇలా ఉండేటప్పుడు ఇంకా తీసేసాం కదా, ఇందులో కొద్దిగా కారం. ఇలా పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్స్గా ఇవ్వండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్, ఇంకా ఎటువంటి మసాలాలు వేసుకున్నా వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులో మసాలాలు అయితే అవసరం ఏం లేదు. ఇంకా బాగా వీటికి పట్టించేసేయాలి ఉప్పు కారం. మన చెన్నా దాల్ రెడీ. ఇంకా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి స్టోర్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా ఇవ్వండి, అస్సలు విడిచిపెట్టరు, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చెప్పాలంటే వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఇట్లా చేసేసుకొని కరకరలా ఆడుతూ తింటే ఉంటుంది, అబ్బాబ్బా సూపర్ ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్.